జనసేన పార్టీ అభ్యర్థిగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న నాదెండ్ల మనోహర్ గారు అసలు ఇంతకుముందు తెనాలిని ఎంతలా అభివృద్ధి చేశారో తెలుసా? తెనాలి అభివృద్ధి అనేది ఒక్కరోజులో జరిగింది కాదు, దాని వెనుక నాదెండ్ల మనోహర్ గారి కృషి చాలా సంవత్సరాలుగా ఉంది. తెనాలి అభివృద్ధికి ఒక ప్రణాళికంటూ రూపొందించుకుంటూ 2004 నుంచి 2014 వరకు ఆయన చేసిన అభివృద్ధి గణనీయంగా ఉంది. గ్యాస్ కనెక్షన్లు కానీ రేషన్ కార్డు విషయాల్లో కానీ ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు రావాలనే పట్టుదలతో రకరకాల కార్యక్రమాల ద్వారా నిధులు తీసుకువచ్చి వాటర్ ట్యాంక్స్ నిర్మించారు. అంతేకాకుండా ప్రకాశం బ్యారేజ్ నుంచి పైప్లైన్ వేసి 2030 వరకు తెనాలికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి సౌకర్యాలను కల్పించారు. గత ప్రభుత్వం చేసిన కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేవి. అలాంటి వాటన్నింటినీ పక్కన పెట్టి ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశారు. అంతేకాకుండా పొదుపు సంఘాల ద్వారా మహిళలకు చెక్కులన్నీ సవ్యంగా అందేలా చూడడమే కాకుండా అవసరం ఉన్నవారికి 3 లక్షలకు 5 లక్షల చెక్కులు కూడా ఇచ్చారు. సుమారు 360 కోట్లతో ఎప్పుడూ లేని విధంగా మహిళలకు రుణాలిచ్చి ఆదుకున్నారు. రైతులు వారి పరికరాలకు ఇబ్బంది పడే పరిస్థితులున్నప్పుడు 100% వారికి ప్రభుత్వం తరపు నుంచి ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలను అందించేవారు. అంతేకాకుండా తెనాలి మార్కెట్ యార్డ్ యొక్క స్టోరేజ్ కెపాసిటీని పెంచి జిల్లాలో ఎక్కడా లేని విధంగా తెనాలిని అభివృద్ధి చేశారు. 2004 నాదెండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యే అయినప్పుడు తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ని సందర్శించిన సమయంలో అప్పుడు కేవలం 130 ఓపీలు మాత్రమే ఉండేవి. కానీ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లోని సదుపాయాలపై పూర్తిగా ఆరా తీసి డాక్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ రోజుకి 1400 నుంచి 1500 వరకు అవుట్ పేషెంట్లు ఉపయోగించుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. చిన్న వయసులోనే గర్భం ధరించిన మహిళలు హాస్పిటల్కి వెళ్లిన సమయంలో వారిని గుంటూరు గాని విజయవాడ గాని వెళ్లమని చెప్పేవారు. ఆ సమయంలో వారు పడే ఇబ్బందులను గుర్తించి తల్లిపిల్లల హాస్పిటల్ ఏర్పాటు చేయాలని భావించారు. 30 కోట్లతో తెనాలిలో భవనం నిర్మించారు. ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టిన వారికి కూడా ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అందేలా చేశారు. తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల వారికి యాక్సిడెంట్ అయినా, పాము కరిచినా తెనాలికి తీసుకురావడానికి సమయం పట్టేది. వారికి తక్షణ వైద్య సదుపాయం అందాలని పీహెచ్సిని పటిష్టం చేశారు. తెనాలి నుంచి పెదరావూరుకు రహదారిని సుమారు 48 కోట్లతో శాంక్షన్ చేయించారు. ప్రతి గ్రామానికి సుమారు 1 కోటి నుంచి 1.5 కోట్ల వరకు ఖర్చు చేసి ఆ గ్రామాలను అభివృద్ధి చేశారు. పేదరికం అధికంగా ఉన్నవారిని గుర్తించి వారికి 35 కిలోల బియ్యం వచ్చేలా చేశారు. వారి చదువుకు పిల్లలను మున్సిపల్ స్కూల్లో జాయిన్ చేసినా కూడా ఆ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగా ఆయన అభివృద్ధి చేశారు. అభివృద్ధి వేగంగా ఉంటేనే తెనాలి ఇతర పట్టణాలతో పోటీ పడగలదని చాలా తక్కువ సమయంలోనే నాదెండ్ల మనోహర్ గారు తెనాలిని ఇంతలా అభివృద్ధి చేశారు. తెనాలి ప్రజలు కూడా ఈసారి ఆయనకి ఓటు వేసి ఆయన్ని గెలిపిస్తారనడానికి ఆయన చేసిన ఈ అభివృద్ధి పనులే నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.